ఈరోజు ఖైరతాబాద్ డివిజన్ మరియు సోమాజిగూడ డివిజన్ సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్థానిక కార్పొరేటరు విజయారెడ్డి గారు, మరి అదేవిధంగా అక్కడ సోమాజిగూడలో సంగీత యాదవ్ గారు కూడా పాల్పంచుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా మీడియా ద్వారా కూడా పెద్ద సంఖ్యలో ప్రచారం జరుగుతూ ఉంది. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం నిరంతరం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా నిరంతరంగా కొనసాగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు నేను అనుకుంటాను మా నియోజకవర్గంలోనే ఖైరతాబాద్లోనే మేము దగ్గర దగ్గర ఒక 20 కోట్ల పైచులకు విజయారెడ్డి గారు గతంలో పంచుంటారు, ఇప్పుడు కూడా పంచుతూ ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు, లేకుంటే ఒక సంవత్సరంతో అయ్యేది కాదు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం, ఇదే కాకుండా మరి మీరు మొన్న చూశారు కొత్త రేషన్ కార్డుల విషయంలోనే కానీ మరి మిగతా కార్యక్రమాల విషయంలో కానీ ఏదైనా సరే మరి నిన్న కూడా మరి ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి గారు మరి హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇతర రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి ప్రత్యేకంగా గుండె నొప్పితో కానీ లేకుంటే కిడ్నీస్ ప్రాబ్లంతో కానీ డయాలసిస్ సెంటర్స్ అన్నీ కూడా పెట్టి పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము నిరంతరంగా అంటే ప్రజల ప్రక్షాన ఉండేటువంటి ఒక పక్షపాతిగా ప్రజల యొక్క ఇబ్బందులని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను కూడా అలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం అవసరం ఉంది అనేది ఒక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకొని దానికి అనుగుణంగానే స్కీమ్లు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత. అందులో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రి గారు మరి హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఈ డయాలసిస్ సెంటర్ని కూడా త్వరలోనే మొదలుపెట్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కిడ్నీస్తో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ చేయించడం అనేది, లేకుంటే మనం చూసాం ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఒకసారి డయాలసిస్ చేసుకుంటే సుమారు 300 నుంచి 500, కొన్ని హాస్పిటల్స్ అయితే 1000 2000 కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నేను మా విజయారెడ్డి గారు తప్పకుండా ప్రజలకు అందించడంలో నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. దాన్ని మొన్న బీజేపీ వారు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సమస్యల్ని ఎన్నో వేదికలు ఉన్నాయి ఆ సమస్యల్ని మాట్లాడుకోవడానికి, కానీ పవిత్రమైనటువంటి అంటే ఆ సభలో వాళ్ళ సభ్యులుగా ఉన్నటువంటి ఆ సభనే అగౌరవపరిచే విధంగా ఆ సభనే కించపరిచే విధంగా అంటే ఆ సభకు వాళ్ళు అనర్హులు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే ఏ సభలో మనం ఉంటామో అది ఒక పవిత్రమైనటువంటి సభగా మనం భావించాలి. ఆ సభలోనే చట్ట సభలు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల మీద మనం చర్చించుకుంటాం. అక్కడనే ప్రజల యొక్క మనోభావాన్ని ఆ వేదిక ద్వారా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి అదొక సభ, ఆ సభనే కించపరచాలి. ఏ సభనైతే మీరు పవిత్రంగా భావించాల్సినటువంటి సభనే మీరు కించపరిచే విధంగా మీరు ప్రవర్తించారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి సభ్యులే ఆ సభని ఇంత అగౌరవపరిచే విధంగా చేశారంటే ఆ సభ మీద మీకు గౌరవం లేనప్పుడు మీరు అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అనర్హులు, మేము దీనికి సభకు మేము అనర్హులం అని చెప్పి మీ అంతా మీరే రాజీనామా చేస్తే వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆ సభని గౌరవపరిచే విధంగా పనిచేస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ సభకు మరి అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. జిహెచ్ఎంసీ ఆఫీస్ మీద బీజేపీ కార్యకర్తలు కార్పొరేటర్లు చేసిన తీరు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. అది వాళ్ళ అసహనానికి నిదర్శనంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజల మధ్యలో నిత్యం ఉండి ప్రజల సమస్య పరిష్కరించే వాళ్ళు కార్పొరేటర్లు, వాళ్ళకి అంత సహనం కూడా లేకుండా ఒక చట్టసభలోనే వాళ్ళు కించపరిస్తే వాళ్ళకి అసలు వాళ్ళ బాధ్యత లేదో, వాళ్ళ ఇదేందో కూడా, వాళ్ళకి డ్యూటీస్ ఏందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. నేను బీజేపీ వాళ్ళకు ఒకటే సూచిస్తున్నాను, ప్రజాప్రతినిధులుగా ఉండడం కాదు, దానితో పాటు వచ్చే బాధ్యతలను
తర్వాత దాంతో వచ్చే హక్కులను కూడా మీరు తెలుసుకొని ప్రవర్తిస్తే ప్రజలకు మేలు చేసిన వారైతారు. ఏదో గాలిలో వచ్చాం కదా, ప్రజల మధ్యలో ఉన్నాం కదా అని కాకుండా ప్రజలకి మేలు చేసేటట్టు ప్రజాప్రతినిధులు ఎలా మార్చుకోవాలి, ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కొన్ని క్లాసెస్ తీసుకొని వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు సూచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను.